వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. వృషభ రాశి వారికి నిర్ణయాత్మక విషయాల్లో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా కొంత స్టెబిలిటీ ఉండే అవకాశం కలిగి ఉంటారు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేసే అవకాశం కలిగి ఉంటారు. ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు కొత్త వృత్తిపరంగా రేజింగ్ ఉండే అవకాశాలు, సక్సెస్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తి ఆదాయ వ్యవహారాల విషయంలో మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృత్తిపర విషయాల్లో కూడా పేరు ప్రదర్శనలు బాగుండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నాలు ఏది చేసినా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు బాగుండే అవకాశాలు కలిగి ఉంటారు. నూతన ప్రయత్నాలు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశాలు కూడా కలిగి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఆలోచన విధానం కూడా మార్పు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. ఆలోచనలు కూడా అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వ్యయం, అనవసరమైన ఖర్చులు, అనవసర విషయాల్లో మాట పట్టింపుల వల్ల అనవసరమైన టెన్షన్ సరిపడితే ఆ టెన్షన్ నుంచి బయటపడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. ఆ విషయాలు కూడా క్లియర్ చేసుకునే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి వ్యాపార విషయాల్లో మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు కూడా కొత్త నిర్ణయాలు, కొత్త విషయాలు మాత్రం కొంత కాలాపం చేసుకోండి. మిగిలిన విషయాలు కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించడం, లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించడం వల్ల కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి, కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.